సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కనుక ఉద్యమాల్లో పాల్గొంటే వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరింపులు వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి ఇదంతా బీఆర్ఎస్ సర్కారు జగన్ సర్కారు సాఫ్ట్వేర్ కంపెనీల మీద ఒత్తిడి తెచ్చి చేయిస్తున్నాయి అని తెలుగుదేశం నమ్ముతోంది రైట్ మంచిదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కియా చంద్రబాబు గారేదే కదా అట్లాగే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటిది కానీ లేకపోతే పెద్ద పెద్ద బడాబడా కంపెనీలు ఉన్నాయి కదా తెలుగుదేశం వాళ్ళు అభ్యర్థించవచ్చు కదా ఆ కంపెనీలని అని ఎందుకంటే బాబుగారి వల్లనే ఆ కంపెనీ పెట్టారు కదా బాబుగారి వల్లనే సాఫ్ట్వేర్ అంతా వచ్చింది కదా సాఫ్ట్వేర్ కంపెనీల యాజమాన్యాలతో ఒకసారి తెలుగుదేశం పార్టీ ఐటీ ప్రొఫెషనల్ వింగ్స్ మాట్లాడి మీరందరూ అసలు ఇక్కడ బ్రతుకుతున్నారంటే బాబుగారి వల్ల మీరు ఇవాళ జీతాలు తీసుకుంటున్నారంటే బాబుగారి వల్ల మీరు ఇవాళ లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటే బాబుగారి వల్ల దేశాల్లో విదేశాల్లో ఎక్కడో మీకు బతుకు తెరువు అవకాశం లేకపోతే భారతదేశంలో ఒక షెల్టర్ ఇచ్చి మీరు ఇక్కడ కంపెనీలు పెట్టి పది మందికి ఉద్యోగాలు ఇచ్చే అదృష్టాన్ని మీకు కల్పించింది చంద్రబాబు గారు అయినప్పుడు ఇన్ని కోట్లు సంపాదించుకున్న మీరు బాబుగారి కోసం త్యాగం చేయలేరా ఎందుకు ఉద్యోగుల్ని ఇబ్బంది పెడతారు వాళ్ళందరినీ కూడా ఉద్యమాలు చేయనియండి బాబుగారు ఉంటే గనక మళ్ళీ సీఎం అయితే గనక బాబుగారు వచ్చి రేపు తెలంగాణ కూడా సీఎం అవుతారు లేదా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు లాయల్టీ ప్రదర్శిస్తే బాబుగారికి రేపు పొద్దున కావాలంటే ఇంకో పది ఎకరాల స్థలం ఇప్పిస్తాం ఇంకో కంపెనీని పెట్టిస్తాం అని ఏదన్నా మాట్లాడితే పోతుంది అట్లాగే ఆంధ్రాలో కియా హీరో హోండా ఇవన్నీ కూడా బాబుగారి హయాంలోనే వచ్చినాయి అంటున్నారు కాబట్టి అవన్నీ కూడా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడితే పోతుందేమో